రాజకీయాల్లోకి రావాలంటూ పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ రోజు యంగ్ లీడర్ స్థాపించడం కానీ యువతను మొత్తం ఒక తాటి పైకి తెస్తుంది కానీ యువతను మోటివేట్ చేసి యువతకు సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తుంది కానీ ఒకటే కారణం దానికి, ఇంకేళ్ళైంది మనకు స్వతంత్రం వచ్చి, మన గ్రామాల అభివృద్ధి ఏంది, మన కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నాయి, మన దేశం ఎక్కడుంది, మన దేశం పరిస్థితి ఏంది ఆలోచించినప్పుడు తెలుస్తుంది మిగతా దేశాలలో అట్లా లేదు. మిగతా దేశాలలో యువత రాజకీయాలను కూడా ఒక ప్రొఫెషన్లా తీసుకుంటారు. ఈరోజు మన దగ్గర మాత్రం ఒక స్కూల్లో ఎవరినన్నా ఒక కాలేజీలో ఎవరినన్నా అడిగితే మీరేమవుతారంటే నేను టీచర్ని అవుతా, డాక్టర్ని అవుతా, ఇంజనీర్ని అవుతా అంటాడు. ఏ ఒక్కరన్నా నేను రాజకీయ నాయకుడిని అవుతానని అన్నారా? యువత ఎప్పుడైతే రాజకీయాలకు వస్తుందో అప్పుడే దేశం బాగుపడుతుంది, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, అప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి. అందుకనే మిత్రులారా, మిమ్మకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు మీ కుటుంబం పట్ల బాధ్యత, మీ గ్రామం పట్ల బాధ్యత, మీ రాష్ట్రం పట్ల బాధ్యత, దేశం పట్ల బాధ్యత మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకనే నేను ఇక్కడ ఈరోజు యంగ్ లీడర్ స్థాపించి మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో యువతలో పెరుగుతున్న ఆదరణ చూసి, యువతలో పెరుగుతున్న ప్రేమాభిమానం చూసి ఓర్వలేకపోతున్నారు కొంతమంది. ఓర్వలేక ఈరోజు మనకి ఇంత ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ సభకు పర్మిషన్ ఇచ్చి మొన్న రాత్రి దానికి నిరాకరించడం జరిగింది. మీకు విషయం తెలుసా? తెలుసా మీకు విషయం? కానీ న్యాయం గెలిచింది. మనం హైకోర్టుని హైకోర్టు పోయినాం, పర్మిషన్ తెచ్చుకున్నాం. దీనికి బాధ్యత నేను ఏ పోలీసు వాళ్ళని అంటలేను, అధికారులను అంటలేను. నేను సూటిగా అంటుంది, వాళ్ళను చేస్తున్న, వాళ్ళను ప్రలోభ పెడుతున్నా, వాళ్ళ మీద ప్రెషర్కి గురి చేస్తున్న రాజకీయ నాయకులను ఈరోజు చూడండి, ఇంతమంది యువత వికారాబాద్ జిల్లా నుంచి తరలి వచ్చింది. భయం, గుబులు, టెన్షన్, ఆ స్థితిలో ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారు. మిత్రులారా, నేను ఏ రాజకీయ పార్టీలు అనట్లేదు, ఈడ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. మనం కేవలం మన యువత ఒక ఆవేదన తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం ఎప్పుడైతే ఒక తాటి మీదకి వస్తామో, మనం ఎప్పుడైతే మన రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతామో అప్పుడు దేశం మారుతుంది అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. రేపు మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇంతకుముందు ఎంతమంది నిలబడతారని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేతులు లేపారు. చాలా సంతోషం అనిపించింది. యంగ్ లీడర్స్ పెట్టినందుకు ఒక సంతృప్తి దక్కింది ఈరోజు. ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నిలబడాలనే సంకల్పం ఉన్నప్పుడు మనం ఫెరోజ్ పైన ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనము అక్కడ ఇంతకుముందు మాట్లాడింది మన సిస్టర్, మన సోదరి, ఆమెను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇన్ని ఖండాలు దాటి ఇక్కడికి వచ్చి మీకు ఇంత మంచి సంభాషణ ఇచ్చింది. మీరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ముందుకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాం. మరి ఇంతసేపు మనం ఉన్నాం, అసలు యంగ్ లీడర్స్ ఏం చేస్తుందని, యంగ్ లీడర్స్ చేస్తున్న కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లోడి నుంచి పెద్ద మనిషి వరకు మన వికారాబాద్ జిల్లాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు, మనం చేస్తున్న అరాచకమా, మనము మతతత్వం లేపుతున్నామా? నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు. ఈరోజు మన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిండ్రు. ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు పెద్ద మనిషి నాతో అంటుండు, అసలు వాళ్ళకి హక్కే లేదు, అసలు మీ మీటింగ్ని రద్దు చేసే వాళ్ళకు అధికారమే లేదు. అంటే యువతను ఏ తప్పుదోవ పట్టిస్తున్నామో నేను ఈరోజు చూటిగా ప్రశ్నిస్తున్నా. ఇంతమందికి బ్లడ్ ఐడెంటిఫికేషన్ క్రాంపులు ఏ ప్రభుత్వం చేసిందని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు గొప్పగా చెప్తా ఉన్నా, యంగ్ లీడర్స్ తరఫున మనము ఉన్న 535 గ్రామాలలో 100,000 మందికి పైగా మనం ఈరోజు బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫై చేసినాం. మనం ఈరోజు స్పోర్ట్స్ పేరుతో జిల్లాలో దాదాపుగా 20,000 మంది యంగ్ లీడర్స్ బ్యానర్ మీద వచ్చి ఈరోజు క్రికెట్ పోటీలు ఆడిరు. ఇవే బులెటిన్ విశేషాలు. నమస్తే.